ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించాలి. 700 ఇంచుమించు సుమారుగా 790 కోట్ల మంది మనుషులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా. ఈ మనుషులైన వారందరినీ కూడా తప్పుదారి పట్టించే ఒక సాధనాన్ని దుష్టుడు తయారు చేసుకున్నాడు. అది చాలా సులువైంది. శ్రమతో కూడుకున్నదేం కాదు, బాధతో కూడుకున్నదే కాదు, కష్టంతో కూడుకున్నదే కాదు. ఈ ప్రపంచ మానవాళిని తన వైపు మళ్లించుకోవటానికి వాడు తీసుకున్న ఒకే ఒక సాధనం అబద్ధం. అబద్ధం అనే దాన్ని ప్రపంచ మానవాళిపై రుద్దాలని ప్రపంచ మానవాళికి ఆది తల్లిదండ్రులైన ఆదామవులు దేవుడు కలిగించగానే ఆ కుటుంబం దగ్గరికి వచ్చింది. అది ఆడిన మొదటి మాట అబద్ధం. చాలా మంది అనుకుంటారు అబద్ధం అంటే పెద్ద తప్పు కాదేమో అని. అబద్ధం నిత్యాగ్ని దండనకు వెళ్ళేవారి తప్పుల లిస్టులో కూడా అబద్ధం అనేది ఒకటి ఉంది. నరకానికి వెళ్లేవారి పాపాల జాబితా ఒకటి ఉంటది. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ జాబితాలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అబద్ధికులు అబద్ధం అండి. ఈ అబద్ధం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 8వ అధ్యాయం 44వ వచనంలోని చివరి మాట వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? సాతాను, అపవాది, దుష్టుడు. అయితే అబద్ధం చెప్పాడు. ఎవరితో చెప్పాడు అబద్ధం? ఆదికాండ 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రారంభ దేవుని కుటుంబం. ఈ 790 కోట్ల మంది ఎవరి వలన పుట్టారో తెలియాలంటే వీరికి ఆది తల్లిదండ్రులు ఉన్నారు. ఏదైనా వనంలో ఆది తల్లిదండ్రులు ఉన్నారు. మొట్టమొదటి రాలే కదండీ దేవుడు పుట్టించాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అబద్ధం అబద్ధం అనగాడిందో, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అని దేవుడు అన్నాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చో వృక్ష ఫలము తింటే చచ్చిపోతారన్నాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు ఆదామవులారా, ఒకవేళ పొరపాటున తిన్నారో నిశ్చయముగా చచ్చిపోతారని ఆర్డర్ వేశాడు. తిన్నారా చచ్చిపోతారు. ఇదొచ్చేవుంది 3వ అధ్యాయం 4వ వచనం. ఇదొచ్చేవుంది, మీరు చావనే చావరని ఒక అబద్ధం ఆడిందండి. చచ్చిపోతారు అని దేవుడంటే మీరు చావనే చావరని 3వ అధ్యాయంలో అంటుంది. ఒక అబద్ధం ఆడింది. అబద్ధానికి చివరిది ఏంటో తెలుసండి? అబద్ధం ఆడడం వల్ల చివరికి వచ్చేది ఏంటో తెలుసా? చావండి. అబద్ధం వలన తొలి మానవులు శాపానికి లోనయ్యారు. అదే మృత్యువు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అని ఒక నిజాన్ని దేవుడు చెప్తే మీరు చావనే చావరు అని ఒక అబద్ధం చెప్పింది. ఈ అబద్ధం కోసం దేవుడు 8వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏదేను వనంలో నుండి వాడు నరహంతకుడు. అబద్ధం ఆడిన నరహంతకుడు. అబద్ధం ఆడి నరులను చంపాడు. అబద్ధం ఆడితే చచ్చిపోతారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, నిజము చెప్పడు, నిజంలో నిలవడు, వాని యందు సత్యమే లేదు, వాడిలో నిజమన్నది లేదు. నోరు విప్పితే అంత అబద్ధమే. వాడు అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధం ఆడతాడు. తన స్వభావం స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును వాడు అబద్ధికుడు. అబద్ధమునకు జనకుడునై అబద్ధాలు ఆడే సమాజాన్ని పుట్టించాడు. ప్రపంచం అంతటిని అబద్ధాలు కోరిగా చేసిన వాడు వాడే తండ్రి అయిపోయాడు ప్రపంచ మానవాళికి. నేను కాదంటున్నాడు దేవుడు. అంటే అబద్ధానికి పర్యవసానం, అబద్ధానికి ముగింపు ఏంటో తెలుసా? చావు. ఏంటి అబద్ధమే కదండి అంటారు కదండి మీరు. అబద్ధం ఆడేటప్పుడు ఎంత చక్కగా అబద్ధం ఆడతారండి. అబద్ధం చిన్న అబద్ధం అండి. 1000 అబద్ధాలు ఆడి లేదా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలట, అబద్ధమే కదా అంటున్నారు కదా మీరు. అబద్ధానికి ముగింపు ఏంటి? మరణం అండి, చావు. అబద్ధాన్ని నమ్మి పండు తిన్న ఆదామవ్వలకు ఏమొచ్చింది? నిత్యాగ్ని దండన. అబద్ధం ఆడితే ఏముందంట అనుకుంటుందండి వ్యవస్థ? అబద్ధమే కదండి అంటుందండి. చాలా తేలిగ్గా తీస్తాడు. అబద్ధమే కదండి ఏమండి. ఏది సులువు చిన్నది అనుకుని అబద్ధాలు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే హెచ్చరిక తెలుసు, దాని ముగింపు చావు.
అబద్ధమాడితే చచ్చిపోతారు. ఇలా చంపడానికే వాడు కుట్ర పన్నాడు ఆదిలో. సాతాను ఇలా చంపాలని ఆదిలో కుట్ర పన్నాడు. 2 కొరింథీయులు 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి మీ మనస్సులు అబద్ధము వలన చెరిచి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవేమో ఎట్లైనను మస్కా కొట్టి మిమ్మల్ని తప్పించాలని అనుకుంటుంది అది. అలా మీరు అయిపోతారేమో అని భయపడుచున్నాను. పౌలు అంటున్నాడు నేను భయపడుతున్నాను. ఎవరినది మళ్ళా జాలు చదువునాయన సర్పము తన కుయుక్తి చేత హవ్వ దగ్గర అబద్ధమాడినట్టుగా మీ మనస్సులను కూడా చెరిచేసి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. విషయమై భయపడుతున్నాను అన్నాడు పౌలు గారు. ఒక అబద్ధం సరళత నుండి తీసుకెళ్లిపోయింది, పవిత్రత నుండి తీసుకెళ్లిపోయింది, ఏదేనో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అబద్ధాన్ని నమ్మిన ఆదాము అవ్వలకి ఒక నరహంతకుడు పుట్టాడు. వాడే కయీను. తమ్ముడైన హెబెల్ని చంపేశాడు. అబద్ధానికి పర్యవసానం, అవ్వకి అబద్ధానికి పర్యవసానం, పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు. ఏం తప్పు చేశాడంటే, ఏం తప్పు చేయలేదండి. దేవునికి శ్రేష్టమైన కానుక ఇచ్చాడు, శ్రేష్టమైన బలి అర్పించాడు హెబెలు. ఆ హెబెల్ని చంపేశాడండి. అబద్ధానికి ప్రతిఫలం చావు. అబద్ధం చాలా చిన్నది అనుకుంటున్నారు మీరు, చాలా ప్రమాదకరమైంది. అబద్ధాలు ఆడేవాళ్ళు సరళత నుండి తప్పిపోతారు, క్రీస్తు పవిత్రత నుండి తప్పిపోతారు. పిల్లల్ని అబద్ధాలు ఆడమంటారు తల్లిదండ్రులు, వద్దండి ఆ తప్పు చేయొద్దు. భార్య అబద్ధం ఆడుతుంది భర్తతో, వద్దమ్మా తప్పు చేయొద్దు. భర్త అబద్ధం ఆడతాడు భార్యతో, వద్దునైనా తప్పు చేయొద్దు. దీని ముగింపు చావు. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చివరికి చచ్చిపోతున్నారు కదండి. 3 నెలల భీకర సంగ్రామం జరుగుతుంది రష్యా యుక్రెయిన్. ఎవరూ తీసుకోవటం లేదు. ఒకళ్ళొకరు చంపేసుకుంటున్నారు, పూర్తిగా చంపేసుకుంటున్నారు. అబద్ధాలాడుతున్నారు, 2 దేశాలు అబద్ధాలు ఆడుతున్నాయి. యుక్రెయిన్ అబద్ధం ఆడుతుంది, రష్యా అబద్ధం ఆడుతుంది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అక్రమ సంబంధాల కోసం, అక్రమ దురాక్రమణల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారండి. భూభాగాల గురించి అబద్ధాలు ఆడుతున్నారండి. ప్రపంచంతో అబద్ధాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రపంచం అంతా అబద్ధాల్లో ఉండిపోయింది. ఎందుకంటే మీరు అబద్ధకునికి పిల్లలైపోతారు అన్నాడు యేసుక్రీస్తు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి నిజం ఎప్పుడు చెప్పడు, నిజంలో నిలబడడు. వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడతాడు, చాలా స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. నువ్వు నమ్మేటట్టు వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. చాలా మంది అబద్ధాలు ఆడతారు కదండి, అబద్ధాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు కదండి. ఈ అబద్ధానికి విరుగుడు కూడా పెడతారండి. సారీ అబద్ధం ఆడేసి ఏమంటారు, సారీ. ఎవరండి విరుగుడు వేశారు? ఈ విరుగుడు వాడే వేశాడు. ఈ అబద్ధం ఆడమన్న వాడే విరుగుడు కూడా మీకు ఇచ్చాడు. అబద్ధం చెప్పేసి సారీ అనే చదువుకున్నోళ్ళు కానీ చదువులేనోళ్ళు కానీ అబద్ధం ఆడిన తర్వాత అది నిరూపించబడితే సారీ అని చెప్పమంటాడు. ఒకవేళ సారీ చెప్పిన తర్వాత నువ్వు ఇలా అబద్ధం ఆడడం బాగలేదంటే అప్పుడు తిరగబడతాడు. నేను సారీ అని చెప్పాను కదా, నేను సారీ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అంటున్నావు? ఆహా, అబద్ధాలు ఆడడం, సారీలు చెప్పడం దయచేసి క్రైస్తవులు విడిచిపెట్టాలి. అబద్ధానికి ముగింపు చావు. ప్రకటన గ్రంథం 12:9 సాతానట సర్వలోకాన్ని మోసగించుచు పలానోళ్ళను వదిలేసిందని లేదండి. క్రైస్తవులు కానివ్వండి, ఇస్లాములు కానివ్వండి, హిందువులు కానివ్వండి, మరెవరిని కానివ్వండి, అబద్ధాలు చిన్నప్పటి నుంచి మనం నేర్చేసుకుంటాం. ఏమన్నాడండి అక్కడ? కాగా సర్వలోకమును మోసపుచ్చుచ్చు అపవాది అని సాతానని పేరుగల ఆది సర్పము ప్రారంభ పాము ఘట్ట సర్పం. అది పడద్రోయ పడిపోయింది కిందకి. అది భూమి మీద పడద్రోయి మనుషుల మధ్యకి వచ్చేసింది. దాని దూతలు కూడా దాంతోనే భూమి మీద మనుషుల దగ్గరకు వచ్చేసారు. మనుషులందరినీ వాడేస్తున్నారు, మనుషులందరికి అబద్ధాలు నేర్పిస్తున్నారు. అబద్ధం ఆడమంటున్నారు, మనుషులందరినీ అబద్ధాలు ఆడమంటున్నారు. అబద్ధాలు ఆడండి. ఎరా బడికి రాలేదని పిల్లలు నడుతూ ఒంట్లో బాగాలేదంటాడు. ఎరా పరీక్షలు ఫెయిల్ అయిపోయాడు, సరిగ్గా చదవలేదంటే నేను బాగానే చదివానండి అంటాడు. ఇదొక అబద్ధం. అసలు పరీక్ష రాసి ఫెయిల్ అయిపోవటం వీడి చేతకాంతనం అని ఒప్పుకోక
నేను బాగే రాశానండి, అయితే ఎందుకురా ఫెయిల్ అయిపోయావు? పేపర్ దిద్దడం నీకేమైనా కక్షదారులా? అబద్ధం అండి, పరీక్ష బాగా రాయకుండా పరీక్ష నుంచి ఇంటికి రాగానే ఎవరినైనా అడగండి, పరీక్ష రాసి వచ్చిన తర్వాత అడగండి ఎవరినైనా. ఏనాయన పరీక్ష ఎలా రాసావంటే దంచేశానంటాడు, ఉడకబెట్టేశానంటాడు, వండేశానంటాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏరా ఫెయిల్ అయిపోయావు అంటే నేను బాగానే రాశాను, ఇదో అబద్ధం. అంటే నువ్వు బాగా రాస్తే వాళ్ళకి మార్కులు వేయలేదా పాపం? పరీక్ష రాసి బయటకు వస్తే ఎలా రాసావని ఒక అబద్ధం, ఎలా రాసావంటే బాగా రాశాను నాకు అబద్ధం ఆడతాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎందుకురా ఫెయిల్ అయిపోయావు అని అడిగితే మళ్ళీ రెండో అబద్ధం నేను బాగానే రాశానంటాడు. అంటే అబద్ధం వెంబడి అబద్ధం, అబద్ధం వెంబడి అబద్ధం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతాం మనం. ఇదిగడ అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. కనుక అబద్ధం ఆడే వాళ్ళందరికి తండ్రి ఎవరు? అపవాది సైతానండి. అబద్ధాలు ఆడేవాళ్ళందరికి తండ్రి దేవుడు కాదు. దేవుడు యథార్థవంతులకి, అబద్ధం ఆడని వాళ్ళకి దేవుడు ఆయన. ఇంటిలో ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడే ఆడవాళ్ళు, ఇంటిలో ప్రతిదానికి అబద్ధం ఆడే పురుషులు, మగవాళ్ళు, వీళ్లతో పాటు వీళ్ల కన్నబిడ్డలు, చిన్నపిల్లలు అయి ఉండి వాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతుంటే అబద్ధాల కుటుంబం. ఈ అబద్ధానికి పర్యవసానం ఏంటో తెలుసు? సాతాను మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని కబళించటానికి పట్టుకున్న మొదటి సాధనం అబద్ధం. ఇది నిజమా? ఈ పళ్ళు తింటే మీరు చావరు, అబద్ధం. అందుకే అబద్ధాలు ఆడేవాళ్ళని చూస్తే నాకు చాలా కోపం ఉండే. చాలా ఈజీగా అబద్ధం ఆడతారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాన్ని ఆయన ఎంత బాగా చెప్తారు తెలుసండి? అబద్ధాన్ని ఆయన ఎంత చక్కగా చెప్తారు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావం అనుసరించి మాట్లాడతాడు అన్నాడు దయ్యం గురించి. ప్రపంచాన్ని నాశనం చేయడానికి సాతానం మొట్టమొదట ఉపయోగించిన సాధనం అబద్ధం. మీరు చావనే చావరని అబద్ధం. ఈ పండు తింటే చచ్చిపోతారనే నిజం దేవుడు చెప్పిన ముందు దేవుడే చెప్పాడు పండు తింటే చచ్చిపోతారని. ఈ పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పిన ఆ నిజాన్ని విన్న వీళ్ళిద్దరూ ఆదామవలు మీరు చావనే చావరు అని అబద్ధాలు కోరువాడు వాడు అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. వాడొచ్చి మీరు చావనే చావరు అనగానే అయితే తినేశారు పండు, చచ్చారు. మీరు చచ్చిపోతారన్నాడు దేవుడు, శాపం ఇచ్చేశాడు. అబద్ధం ఆడితే చావు. అందరూ గమనించండి, తల్లిదండ్రులు అబద్ధాలు ఆడితే పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. భార్య అబద్ధం, తల్లి అబద్ధం ఆడితే పిల్లడికి తెలుసు. ఒరే మీ నాన్న వస్తే నేను ఎక్కడికి వెళ్ళేదని చెప్పు. తండ్రి అంటాడు, ఒరే అమ్మ అడిగితే చెప్పకరా. అంటే ఏం చెప్పాలా? నిజం చెప్పొద్దు అబద్ధం ఆడని. నిజం చెప్పకరా, నువ్వు అబద్ధమాడు. అమ్మ నాన్నతో అబద్ధం ఆడమంటుంది పిల్లల్ని, నాన్న అబద్ధం ఆడమంటుంది అమ్మలతో. అబద్ధాలు అవుదండి, అబద్ధాలు ఆడకండి. దానికి ఇంకా రెచ్చిపోయే దేవుడు కోపం వచ్చే మాట ఏంటి తెలుసా? సారీ. అబద్ధం ఆడి మళ్ళీ సారీ చెప్తావా? ఎవరికి చెప్తున్నావు సారీ? దేవుడికి సారీ చెప్తే ఊరుకోడే. ప్రభా రొట్టె ద్రాక్షరాజు తీసుకోవట్లేదు సారీ. ప్రభా బాప్తిసం పొందలేదు సారీ. ప్రభా దేవాలయానికి, దేవుని సన్నిధికి వెళ్ళలేదు సారీ. సారీ చెప్తే ఊరుకుంటాడా? చంపేస్తాడు. అబద్ధానికే మండిపోతున్న దేవుడికి మళ్ళీ సారీ చెప్పి రెండింతలు మండిస్తున్నావు. సారీ ఎవడు నేర్పించాడో ఈసారి? అబద్ధం ఆడినందుకు కుమిలిపోయి కూలిపోయి అయ్యో నేను అబద్ధం ఆడానని కన్నీరు కార్చడానికి బదులు దాని వెనకాతల ఒక ఊతపదం సారీయా. దేవుడు ఊరుకోడండి, అబద్ధం ఆడకండి. ఆడితే అబద్ధం అని చెప్పండి, మళ్ళీ సారీ చెప్పకండి. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడినందుకు శిక్ష దేవుడి దగ్గర అమలైపోయింది. నువ్వు అబద్ధం ఆడినందుకు దేవుడు ఆల్రెడీ శిక్షణకి వేస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత అనుభవిస్తావు వరుసగా ఇవన్నీ. నువ్వు చవగానే ఇవన్నీ అనుభవించాలి. సారీ చెప్తుంది కొట్టేడు దేవుడు, సారీ చెప్తుందని పిల్లల తాలూకా రిజిస్టర్ తీసుకొస్తాడు జాన్సన్ పెద్ద పిల్లలకి. సుమారు 4 వారాలు ఎవ్వరూ మానలేదు. ఇవాళ ఒకడు మానేశాడు. వాడి పేరు ఎదురు కూడా అందరికీ చక్కగా అటెండెన్స్ ఉంది, అందరికీ అటెండెన్స్ ఉంది, అందరి పిల్లలకిని. కానీ వాడి దగ్గర ఏ అని పెద్ద అక్షరం పడింది, ఆబ్సెంట్ అని. ఏ అని ఆబ్సెంట్, ఏ అనగానే ఆబ్సెంట్. అందరూ చక్కగా అటెండ్ అయినట్టుగా ఉన్న రిజిస్టర్లో ఒక బ్లాక్ స్పాట్ పడింది. ఎందుకురా వాడు రాలేదని అడిగాను. బాగులేదని వాడు అమ్మగారు చెప్పారు అన్నాడు. అది నిజమైతే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ అది అబద్ధమైతే శిక్ష అనుభవించక తప్పదు. అందరూ దేవుని పిల్లలారా, ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి సాతానం మొట్టమొదటిగా తీసుకున్న సాధనం అబద్ధము. ఆ అబద్ధమే ఈరోజు ప్రపంచాన్ని సర్వనాశనం చేయటానికి మనుషులందరినీ మార్చేసింది మనుషులందరినీ. అబద్ధాలు ఆడకండి, మీ పిల్లలకు నేర్పించకండి, మీరు నేర్చుకోకండి. అబద్ధం ఆడిన సారీలు అంతకంటే చెప్పకండి. దేవుని దగ్గర మోకాళ్ళు నీ కన్నీళ్లు కార్చి ఏడవండి. అప్పుడు నీ అబద్ధానికి క్షమాపణ ఉంటుందేమో, నేను గ్యారంటీ ఇవ్వలేను. గాడ్ బ్లెస్ యూ.